చర్చ చేయాలి, దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి విజయ్ గారు. ఓకే మాణిక్యాల గారు, వాలంటీర్ అంటే వాలంటీర్గా పనిచేసే సేవా నిరతితో చేసే వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరూ వైసీపీ కార్యకర్తలే మనోళ్ళనే పెట్టుకున్నామని బహిరంగ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ సో అండ్ సో అని చెప్పి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. మరి ఒక కార్యకర్త అయినప్పుడు ఇంకా పాల్గొనకుండా ఎలా ఉంటాడు? కార్యకర్త కాబట్టి ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఎలాగండి విజయ్ గారు, ఒక మేధావికి మంచి ఆలోచనలు వస్తాయి, ఒక రైతుకి పొలం గురించి పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది, ఏ టైంకి ఏముంది వేయాలి అనేది చేస్తాడు. ఒక పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఆ పనిముట్లకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు, నేరానికి సంబంధించిన ఆలోచనలు, నేర వ్యూహాలు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకేం గుర్తుకొస్తాయి? ఇప్పుడు వాలంటీర్ల జీవితాలతోటి ఆడుకోవడం, వాళ్ళ జీవితాలని అడకత్తెరలో పోకాది ఏదో సామెత ఉంటుంది ఆ పద్ధతిలో చేశారు వాళ్ళు. దాదాపు నాకు తెలిసి ఒక 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఒక డిగ్రీ చదివో, పీజీ చేసో, పిహెచ్డి చేసో, లేకపోతే ఒక బీటెక్ చేసే ఉంటారు వాళ్ళని. అయ్యా మీరు వాలంటీర్ అంటే చాలా గొప్ప వాళ్ళు, మీకు మంచి ఉద్యోగం, మీ ఉద్యోగం జీవితంలో స్థిరపడిపోయింది, తర్వాత మీరు 40 ఏళ్ళకి వెళ్తారు 50 ఏళ్ళకి వెళ్తారని ఏదో చెప్పారు. చెప్పి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి వివాహాలు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. 5 ఏళ్ళతో ఎంతకాలం బతుకుతాడు? బతకలేడు. వాళ్ళు తీసేస్తున్నారు, మీరు తెలుగుదేశం వాళ్ళు వచ్చి తీసేస్తారంట, తెలుగుదేశం వాళ్ళు మీ మీద కక్ష కట్టారు, మీ మీద శత్రువుగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళని రెచ్చగొడతారు. మేమేమంటున్నామంటే వాలంటీర్లు అందరూ కూడా విద్యావంతులే. మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 5000 మీకు శాశ్వతమా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి 5000 ఉద్యోగ భద్రతని కల్పిస్తుందా? జగన్మోహన్ రెడ్డి మీ చేత చేయించే పని విలువనిస్తుందా? జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని వల్ల మీకు సంతోషం వస్తుందా? ఇవి వాళ్ళలో కూడా చైతన్యం రావాలి. వాళ్ళలో చైతన్యం వచ్చి వాళ్ళు ఏ స్థాయి విద్యావంతులైతే ఆ స్థాయి ఉద్యోగానికి సంబంధించినటువంటి పనిలో పడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి చేపించేటువంటి నేర పనులు చేయించొద్దు. జనం చేత మీరు తిట్టులు తింటో లేకపోతే బాధపడతావు చేయించుకోవాల్సినటువంటి పని లేదు. ఈ రోజు బాజీ గారు చెప్పారు అక్కడ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, కింది స్థాయిలో అధికారులు ఉన్నారు, పోలీస్ మేనేజ్మెంట్ మొత్తం చేయడానికి కూడా వాళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళు కూడా పని లేకుండా పోయింది, వాళ్ళ పనులు కూడా నిలిచేసి చేపిస్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక చక్రంలాగా ముడిపడింది. కాబట్టి ముందు ప్రజా చైతన్యం ముఖ్యం, నిజమైనటువంటి ఉద్యోగం, నిజమైనటువంటి వాళ్ళ స్థాయిని బట్టి వచ్చేటువంటి ఉద్యోగం ఇవ్వాలి. మేము కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలో వాళ్ళు పావులు అవుతా ఉన్నారు. మేము ఆలోచిస్తున్నామంటే వాలంటీర్గా ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో జీవితాలు త్వరగా కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, అనేకమైనటువంటి కంపెనీలు తీసుకురావాలి, అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. తప్పుడు పనులు కనుక జగన్మోహన్ రెడ్డి చెబితే, మీరు కనుక చేస్తే మీ జీవితాలు బలవుతాయి, మీరు వాటిని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే మాణికల్ రావు, థ్యాంక్ యూ మాణికల్ రావు గారు, బాబుజీ గారు, రామ్ కుమార్ గారు.